మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. అంటే అనుభవ రాహిత్యం అనేది పర్ఫెక్ట్ గా కనపడుతుందండి దీంట్లో. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా సరే ఒక 5 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి నిర్ణయం, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అయితే అఖండ మెజార్టీ వచ్చినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు కూడా దాన్ని అనుభవ రాహిత్యం, అతను అంతకుముందు ఏదన్నా ఒక మంచి కొంత మంత్రి పదవి చేసి ఉన్నట్లయితే కొంత అనుభవం అనేది ఉండేది. సో డైరెక్ట్గా సీఎం గారు అవటం వల్ల అనుభవం అనేది చాలా వరకు అనుభవ రాహిత్యం అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. జనరల్గా నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్, అంటే 6-7 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్లో కొంతకాలం జాబ్ చేసుకొచ్చా. సో ఎప్పుడైతే మనకు తెలంగాణ వచ్చిందో, తెలంగాణలో సపరేట్ అయిందో, మన ప్రాంతంలో మనం బతకొచ్చని మళ్ళీ తిరిగి వచ్చేసాం. అంటే పిల్లల్ని తీసుకొని నేను ఇక్కడికి వచ్చేసా. ఇప్పుడు గత 5 ఇయర్స్ నుంచి మా పిల్లల్ని చదివించుకుంటా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా, పిల్లల్ని చదివించుకుంటా, ఒక పిల్లల్ని కూడా ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మనకి రాజధాని వల్ల వచ్చింది. అదే యూనివర్సిటీలో మా పాపని, పెద్ద పాపనే ఇంజనీరింగ్ బీటెక్ చేయటం జరిగింది, జాయిన్ చేయటం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుంది. అదేవిధంగా ఈ ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ రాజధాని రావటం వల్ల వచ్చాయి. ఇప్పుడు మనం ఒక రకంగా ఆంధ్రాన్ని విడిపోయినప్పుడు ఎంతో కోల్పోయాం. హైదరాబాద్ను కోల్పోవడం వల్ల మాలాంటి వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకోవటం లేదు, మళ్ళీ బతకొచ్చాను ఎక్కడికి వచ్చాం. సో ఇది అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత ఈ రాజధాని పరిస్థితుల గురించి క్లారిటీ లేకపోవడం వల్ల, అంటే నేను ఒక 4 రోజుల నుంచి ఆలోచిస్తున్నా మళ్ళీ ఏదన్నా హైదరాబాద్ వెళ్ళి బతకాలా, చెన్నై వెళ్ళి బతకాలా, లేదంటే ఇంకెక్కడన్నా వెళ్ళి బతకాలి, బెంగళూరు వెళ్ళి బతకాలా. ఇలాంటి ఇప్పుడు నాలాంటి వాళ్ళకి వచ్చేటువంటి సమస్యలు, 5 కోట్ల మంది ప్రజలు కూడా ఇదే రకంగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఇసుక విధానం లేకపోవడం వల్ల సరైనటువంటి విధానం, ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవచ్చు, కానీ తీసుకునే ముందు నువ్వు ఏదన్నా అడిగావు అనుకోండి, జగన్ గారు మనం వచ్చి 3 నెలలు అయింది కదా, 2 నెలలు అయింది కదా, నిర్ణయం ఎమ్మటే మా ఆయన పరిపాలన అనేది ఎట్లా తెలుస్తుందని అంటున్నారు. మరి 3 నెలల్లోనో 2 వారాల్లోనే మీరు ఒక పెద్ద పెద్ద డిసిషన్ తీసేసుకున్నారు. అంటే పోలవరం వెనక్కి తీసుకోవటం కానీ, అట్లాగే రాజధాని విషయంలో సందిగ్ధంలో పడేయటం కానీ, ఇసుక విధానంలో కానీ, ఏ నిర్ణయం అయినా చాలా ఫాస్ట్గా అంటే వితిన్ 2 వీక్స్లోనే తీసేసుకున్నారు. అంత ఫాస్ట్గా మరి మీరు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించాలి. 5 కోట్ల ప్రజల యొక్క జీవితాలతో మనం ఆడుకుంటున్నాము, వాళ్ళ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, మనం ఒక నిర్ణయం తీసుకుంటే 5 కోట్ల ప్రజలు ఏ విధంగా బాధపడతారు అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మంత్రివర్గ విస్తరణ కూడా మాకు అంటే అంత క్లారిటీగా లేదు. అంటే సీనియర్లు అందరం పక్కన పెట్టారు, వాళ్ళని తీసుకోవడం విధానం కూడా కొంచెం మంచి సీనియర్స్లో వాళ్ళకున్న పార్టీలోనే సీనియర్ లాంటి వ్యక్తులను తీసుకున్నట్లయితే ఇంత గ్యాప్, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, అనుభవ రాహిత్యం కావచ్చు ఉండకపోవచ్చు అనేది మా అభిప్రాయం. సార్, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు అయితే చేసిన వ్యాఖ్యలు మీకు తెలిసే ఉంటుంది. దాదాపుగా 2-3 సార్లు ఆయన మాట్లాడారు, రాజధాని గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఇది ముంపు ప్రాంతం, అంత సురక్షితం కాదు, వ్యయం కూడా 2 రూపాయలు ఖర్చు ఉంటుంది ఇక్కడ, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు సార్ దాని గురించి? సార్, ఇప్పుడు అంత టెక్నాలజీ, చాలా టెక్నాలజీ పెరిగింది. అప్పుడులాగా లేదు, గతంలో లాగలేదు. మీరు సముద్రంలో బూడ్చి దాని మీద బిల్డింగ్లు కట్టేటువంటి టెక్నాలజీ యుగంలో మనం బతుకుతున్నాము. ఇది ఇక్కడ ఈ ప్రాంతాన్ని కనుక మనం గమనించినట్లయితే చంద్రబాబు గారు దాదాపుగా ఆలోచించి ఇది మిడిల్ పాయింట్గా ఉంటుంది అనేది ఒకటి మెయిన్. అంటే శ్రీకాకుళం వాళ్ళకి విజయవాడ అంత డిస్టెన్సు, అదేవిధంగా మన కడప నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇంతే డిస్టెన్స్ ఉంటుంది. దిస్ ఇస్ సెంటర్ పాయింట్ ఒకటి మెయిన్. రెండు వచ్చి మనకి నేషనల్ హైవే మీకు కనపడుతుంది. నేషనల్ హైవే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేది కానీ, వైజాగ్ నుంచి వచ్చేది కానీ, ఇటు చెన్నై వెళ్ళేది కానీ, ఈ 3 రోడ్ల జంక్షన్ ఇది. నేషనల్ హైవేకి 3 రోడ్ల జంక్షన్ ఇది. అదేవిధంగా అతి సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మనకి రైల్వే స్టేషను, ఎయిర్పోర్టు, తర్వాత వాటర్ ఫెసిలిటీస్ మన కాళ్ళ ముందే, మన అమరావతి కాళ్ళ ముందే కృష్ణానది అమ్మవారు పారుతూ ఉంది. కృష్ణానది అనేది మన జీవనది, జీవనది కాబట్టి ఎప్పుడు మనకి పారుతూనే ఉంటాయి నీళ్లు. ఎక్కడైనా ఏ నాగరికత అయినా మీరు బుద్ధుడి కాలం నుంచి చూడండి, ఎక్కడైనా సరే నది ఒడ్డునే నగరాలు ఏర్పరచుకొని బతికేటువంటి అలవాటు, ఇది మనకు ఒక సంస్కృతి అనేది ఉంది. ఆ యొక్క మహద్భాగ్యం మన అమరావతికి ఉంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇక్కడ అన్ని విధాల ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఒక నీళ్ళనే కాకుండా కరెంటు విషయం చూస్తే ఎన్టీపీఎస్ మనకి దగ్గరలో ఉంది, తర్వాత
రోడ్డు మనకి రోడ్డు మార్గం కూడా చాలా దగ్గరగా ఒక 20 కిలోమీటర్స్ మనం రోడ్డు వేసుకున్నట్టయితే రాజధానికి వెళ్ళిపోతుంది, రైల్వే ట్రాక్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, వాటర్ ఉన్నాయి. తర్వాత వచ్చి నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మన కొండపల్లి ఏరియాలో ఉంది, దగ్గరలో ఉంది. సో అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. శాండ్ ఉంది, ముఖ్యంగా మనకు కావాల్సినంత శాండ్ మనం తీసుకుంటున్నాము. ఇన్ని సౌకర్యాలు ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. అఫ్ కోర్స్ కొంత పంటలు పండేటువంటి ప్రాంతాన్ని ఒక 5,000 ఎకరాలు అయితే కొంచెం నష్టం కలుగుతుంది, అది కొంచెం బాధ కలిగించే విషయమే. రిమైనింగ్ 33 ఎకరాల్లో 5,000 తీసేస్తే దాదాపుగా 27,000 ఎకరాలు కూడా అంతా డ్రై ల్యాండ్. సో డ్రై ల్యాండ్ వాళ్ళు ఇష్టపూర్తిగా 100% ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ల్యాండ్ బ్యాంకు తక్కువగా ఉందనుకున్నదో అది చంద్రబాబు గారి యొక్క అంటే అతని యొక్క నమ్మకం మీద ఇవ్వడం జరిగింది. సో మనకు కావాల్సింది ఒక రాజధానికి కావాల్సినటువంటి లక్షణాలలో ల్యాండ్ కానివ్వండి, మీకు వాటర్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, తర్వాత కరెంటు కానివ్వండి, అది రోడ్ జంక్షన్ కానివ్వండి, రైల్ జంక్షన్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానీ అన్ని సకల సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. అదేవిధంగా అన్ని కొన్ని మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి విజయవాడలో, అదేవిధంగా మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్లేస్ని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు నాకు తెలిసి రాజధానిలో స్టార్టింగ్ నుంచి రాజధానిలో తిరుగుతూ ఉంటాను నేను. పెద్ద పెద్ద రోడ్లు అంటే చాలా ప్లానెడ్గా చేసినటువంటి రోడ్లు, కనీసం ఒక 50 నుంచి 100 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ అయినప్పుడు కూడా. ఇప్పుడు మనం హైదరాబాద్ తీసుకుంటే చిన్న చిన్న వర్షాలకు కూడా మనం ఇబ్బంది పడుతున్నాం, అదేవిధంగా చిన్న చిన్న కార్లు పెద్ద కార్లు అయితే కూడా ఇబ్బంది పడుతున్నాం. మీరు కనుక చూస్తే మీరు రాజధానిలో 150 అడుగులు ఉన్నటువంటి రోడ్లు దాదాపుగా 34 రోడ్లు ఉన్నాయి, అంటే వెర్టికల్ కానీ హారిజంటల్గా కానీ. ఇది చాలా పకడ్బందీగా ప్లానెడ్గా ఇచ్చినటువంటి సిటీ. ఈ సిటీని కనుక మనం యాజ్ డెవలప్ చేసుకుంటే మరొక బెంగళూరు కావచ్చు, మరొక చెన్నై కావచ్చు, మరొక హైదరాబాద్ కావచ్చు, ఈ అవన్నీ డెవలప్ అవడానికి కొన్ని 100 సంవత్సరాలు పడింది. కానీ ఇది చాలా ఫాస్ట్గానే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. నేను ఇందాక మీకు చెప్పినప్పుడు వాటర్ కానించి అన్నీ మీకు సకల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి మీకు ఫాస్ట్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఇలాంటి దాంట్లో దాదాపుగా 20 వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు. మీరు చూస్తే మీరు రోడ్లు కానివ్వండి, కొన్ని పక్కా బిల్డింగ్లు కానివ్వండి ఖర్చు పెట్టి ఉన్నాయి. ఇప్పుడు ఇది కాదని మీరు వేరే చోటకి వెళ్ళి ఇంకో రాజధాని అంటే మళ్ళీ అక్కడ ఒక 30,000 ఎకరాలు మీరు ల్యాండ్ ఎంత బాగు చేయాలి, ఎంత కష్టపడాలి. అదేవిధంగా ఈ రోడ్లన్నీ ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ దాదాపు 20 వేల కోట్లు ఖర్చు పెట్టారు దాదాపుగా. అంటే నాట్ ఓన్లీ రోడ్లు, కొన్ని పక్కా బిల్డింగ్స్ వీటన్నిటి కూడా 20 వేల కోట్లు ఖర్చు పెట్టారు, అదంతా కూడా ప్రజాధనం. మళ్ళీ 20 వేలకు అదనంగా మనం ఖర్చు పెట్టే ఆర్థిక స్థోమత మన ఆంధ్రప్రదేశ్కి ఉందా లేదా, లేదా ఎంత ల్యాండ్ బ్యాంక్ను మనకి సమకూర్చుకునేటువంటి అవకాశం ఉందా, మళ్ళీ దాదాపుగా మనం 10 సంవత్సరాలు వెనక్కిపోయేటువంటి అవకాశం ఉంది ఇట్ల నుంచి మారిస్తే. కొంత ల్యాండ్ ఒక సమాజ వర్గం ఉన్నమాట కొంతవరకు ఉన్నది, అయితే ఓవరాల్గా ఇక్కడే ఉందనే కాదండి, మీకు ఆంధ్రప్రదేశ్ మొత్తం వరకు చూసుకున్నట్లయితే కొన్ని సమాజ వర్గాల చేతుల్లోనే ల్యాండ్ అనేది ఉంది. దాన్ని ఇప్పుడు ఈ 29 గ్రామాల్లో అన్ని రకాల సమాజ వర్గాలు ఉన్నాయి, అది ఒక్క సమాజ వర్గం అనేది కాదు. అంటే కొంచెం ఎక్కువ ఉంటే ఉండొచ్చు, ఒక 10% 15% ఎక్కువ ఉంటే ఉండొచ్చు, కానీ మీరు ఓవరాల్గా మీరు లెక్కేసుకుంటే ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక సమాజ వర్గానికి ఒక 10-20% ఎక్స్ట్రా ఉంటుంది. వాళ్ళు తరతరాల నుంచి కాపాడుకుంటుంది, వాళ్ళల్లో జనాభా కూడా తక్కువ ఉండటం వల్ల ఇతర క్యాస్ట్లో కొంచెం ఎక్కువగా ఉండటం, అంటే పిల్లలు ఒక వేరే క్యాస్ట్లో 2-3 పిల్లలు కంటే వాళ్ళు ఒక పిల్లలకు అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ విధంగా వాళ్ళది బై న్యాచురల్గా కానీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆ సమాజ వర్గానికి ఉండమాట వాస్తవమే. దాన్ని ఒక సమాజ వర్గాన్ని ఆపాదించి ఇక్కడ మొత్తం కూడా ఒకే సమాజ వర్గం ఉండదనేది అసంభవం. ఎందుకంటే అన్ని 29 గ్రామాల్లో దాదాపుకి 20-30 కులాలు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళకి ఎకరమో 6 ఎకరం 10 సెంటు 10 ఎకరాలు అన్న డిఫరెంట్ ఎకరాల పొలం ఉన్నాయి. అన్ని వర్గాలు కూడా లబ్ధి చేకూరిందే తప్ప ఒక సమాజ వర్గం లబ్ధి చేకూర్చింది అనేది అవాస్తవం. నేను అనుకోవట్లేదు సార్, ఎందుకంటే అంత నిర్ణయం అలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇందాక మీకు రీజన్స్ చెప్పాను నేను, ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి, వాటర్, భూమి, ల్యాండ్ సమకూర్చింది, ల్యాండ్ బ్యాంక్ ఉంది, వాటర్ ఉంది, ఇసుక ఉంది, మనకి పవర్ ఉంది, సో జంక్షన్ ఉంది. సో ఇంత అభివృద్ధి చెందిన ప్రాంతం వదిలిపెట్టేసి మళ్ళీ మీరు దొనకొండ అన్నారనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మళ్ళీ స్టార్ట్ చేశారనుకోండి, దాదాపుగా ఈ స్టేజ్ ఇప్పుడు అమరావతిలో ఉన్న స్టేజ్కి రావడానికి దాదాపుగా 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు పడుతుంది. సో మనం ఎంత వెనక్కి వెళ్ళిపోతాం దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. అది ఎందుకంటే అక్కడ రోడ్ జంక్షన్ లేదు,
వాటర్ లేదు, తర్వాత పవర్ లేదు, పవర్ ఎక్కడి నుంచి తీసుకెళ్ళవచ్చు అనుకోండి, పవర్ లేదు, మీకు ఎయిర్పోర్ట్ లేదు, రైల్వే జంక్షన్ లేదు, వీటన్నిటితో పోల్చుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి మళ్ళీ మీరు మా షిఫ్ట్ చేస్తే కనీసం 10 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉందో మళ్ళీ ఆ స్టేజ్ నుంచి మనం వెనకెళ్ళాలి. మేము మా తరం మేము చూడకపోవచ్చు రాజధాని.